Om Namo Venkatesaya. Adhyatmika Viseshalaku Swagatam, Munduga Pradhanam Salu. Tirumala Ranganayaka Mandapamlo, Vaibhavanga, Jainotsavalu, Saparivara Sametanga, Malayappa Swami Variki, Pasura Patana Nivedanalu. Tirupatilo Gananga, Dhanurmasa Pravachanalu, Kurmavataramlo, Bhadradri Ramayya Divya Darshanam. Telugu Rashtralalo, Verukaga, Dhanurmasa Utsavalu, Tiruppavai Gananto Sobillutunna Vaishnava Devalayalu. Eka Silapai Sridevi Bhudevi Sametanga Narayanudi Divya Darshanam Anantapuram Jilla Singanamala Gramamlo Nelavaina Narayana Devara Kshetram Pratyeka Kadanam Tirumalaloni Ranganayaka Mantapamlo Adhyayanotsavalu Vaibhavanga Jarugutunnayi ee Dhanurmasamlo Bhaganga Margasira Amavasya Modulukoni 15 Rojula Patu Pagalpatu Utsavalu ఆ తర్వాత 15 రోజుల పాటు రాపత్తు ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం ఇక అధ్యయనోత్సవాలను పురస్కరించుకొని బుధవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారు భగవద్ రామానుజాచార్యుల వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి రంగనాయక మంటపంలో కొలు తీర్చారు విశేష కైంకర్యాలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు అనంతరం టీటీడీ పెదజీయంగార్ చిన్నజీయంగార్ ఆచార్య పురుషులు శ్రీ వైష్ణవులు తిరుప్పావై పాసురాలను పారాయణం చేశారు వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా సామాన్య భక్తులకు పెద్దపీఠ వేస్తూ టీటీడీ విధి విధానాలను రూపొందించినట్లు తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు వెల్లడించారు ఎస్వీబీసీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రోటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ తిరుమలలోని పలు ప్రాంతాలలో వసతులను మెరుగుపరిచామన్నారు ఓం నమో వెంకటేశాయ శ్రీవారి దర్శనార్థం వైకుంఠ ద్వారం గుండా ప్రదక్షిణం చేయడానికి అవకాశం ఉన్న వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలలో ఇతోధికంగా విచ్చేసే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలైనటువంటి డిసెంబర్ 29వ తారీఖు 30వ తారీఖు సంబంధించి సామాన్య భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం పూర్తి కావస్తోంది అదేవిధంగా ఆ రోజు దర్శనం కోసం 27 రాత్రి నుంచే సామాన్య భక్తులు క్యూ లైన్లలోకి చేరుకుంటూ ఉంటారు వారందరికీ కూడా మనము 28 ఉదయం 10 గంటల సమయంలో కంపార్ట్మెంట్లోకి తీసుకొని శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి రావడం వలన ఆ రోజు అభిషేకాది కంకర్యాలు స్వామివారికి నిర్వహించడం వలన ఆ తదుపరి మిగిలిన సమయాన్ని భక్తులకు కేటాయించవలసి ఉంటుంది కాబట్టి సామాన్య భక్తులకు సర్వదర్శనము సుమారుగా 7:30 గంటల మధ్యలో మొదలయ్యే అవకాశం ఉన్నది ఈ ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వీఐపీ బ్రేక్ దర్శనము ఏకాదశి రోజు కూడా వాటి యొక్క నియమావళిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతుంది వీఐపీలు స్వయంగా ఇచ్చేసిన పక్షంలోనే గత 3 సంవత్సరాలుగా ఉన్న ఒరవడిని కొనసాగిస్తూ అదనంగా ఎటువంటి టికెట్లు కూడా కేటాయించలేని స్థితిని కూడా పెద్దలందరికీ కూడా తెలియజేసుకుంటూ లక్షక మంది పైబడి భక్తులు క్యూ లైన్లలో కంపార్ట్మెంట్లో 24 గంటలు వేచి ఉంటే కానీ వారికి ఉదయం 8 గంటల తర్వాత 29వ తారీఖు నాడు దర్శనం దొరకని పరిస్థితి ఆ పరిస్థితిని కూడా బేరీజు వేసుకొని అందరూ కూడా పెద్ద మనసుతో టీటీడీకి సహకరిస్తారని వైకుంఠ ఏకాదశికి సంబంధించి 2-3 కిలోమీటర్ల వరకు కూడా అదనపు క్యూ లైన్లను నిర్మించడం జరిగింది నారాయణగిరి ఉద్యానవనంలో 15 షెడ్లు నిర్మించడంతో పాటుగా అదనపు క్యూ లైన్లలో కూడా ఎక్కడ మనకు విశాలమైన స్థలం అందుబాటులో ఉంటే అక్కడ షెడ్లను నిర్మిస్తున్నాము ఇవన్నీ కూడా చలికాలం కాబట్టి ఆ యొక్క సేద తీరవలసిన వయసులో ఉన్నటువంటి వారు శారీరక దారుద్ర్యత లేని వారు ఆ షెడ్లలో వారు వేచి ఉండడానికి అవకాశం ఉంటుంది భక్తులందరికీ కూడా అవసరమైన అన్న పానీయాల వితరణ అదేవిధంగా టాయిలెట్ సౌకర్యము వారి యొక్క ఆరోగ్య సమస్యలకు సంబంధించి మన ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఉన్నా డిస్పెన్సరీస్ ఉన్నా అంబులెన్సెస్ ఉన్నా అన్నీ కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి ఉంటాయని కూడా భక్తులందరికీ తెలియజేసుకుంటూ స్వామివారి కృపకు మీరు మీ కుటుంబ సభ్యులందరూ పాత్రలు కావాలని మరి ఒక్కసారి ఆ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ టీటీడీ నియమావళికి అనుగుణంగా అందరూ కూడా సహకరించాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ
Bengaluru Loni Vayali Kaval TTD Samachara Kendram Loni Sri Venkateswara Swami Vari Alayanni Budhavaram Tirupati JEO Pola Bhaskar Sandarsincharu December 29na Vaikuntha Ekadasi 31 January 1va Tedilalo Angla Nutana Samvatsaralanu Puraskarinchukoni Alayamlo Chebettalsina Erpatlapai JEO Adhikarulato Samiksha Nirvahincharu ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఓం నమో వెంకటేశాయ నమః. డిసెంబర్ 29వ తారీఖున వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉన్నది. అట్లాగే జనవరి 1 కొత్త సంవత్సరం. ఈ సందర్భంగా ఇక్కడ దాదాపు 100 మంది భక్తులు ఇచ్చేస్తున్నారని చెప్పి గతంలో ఉన్నటువంటి గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈవో గారు ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్ని ఇన్స్పెక్ట్ చేసి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా సమీక్ష చేయమన్నారు. ఆ క్రమంలో తనిఖీ చేయడం జరిగింది. క్యూ లైన్ ఎక్కడ మొదలు పెట్టాలి, అట్లాగే భక్తులు ఫైనల్గా ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఈ లైన్ అంతా కూడా పరిశీలన చేశాము. గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడెక్కడైతే భక్తులకి అసౌకర్యం కలుగుతుందో, సెక్యూరిటీ పరంగా ఇబ్బంది కలుగుతుందో ఆ పాయింట్స్ అన్నిటిని కూడా గుర్తించి కొన్ని కొన్ని మార్పులు కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా వీఐపీలకు సంబంధించి ఒక పాలసీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. వీఐపీలు సొంతంగా తమ కుటుంబ సభ్యులతో వైకుంఠ ఏకాదశికి కానీ మరుసటి రోజు ద్వాదశికి కానీ జనవరి 1వ తారీఖు కానీ కుటుంబ సభ్యులతో రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. వీఐపీలు సిఫారసు చేసినటువంటి లేఖల్ని పరిగణలోకి తీసుకోవటం లేదు. భక్తులు అసౌకర్యం కలుగుతుందని చెప్పి గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కాబట్టి దయచేసి ఎవరైనా సరే వీఐపీలుగా ప్రోటోకాల్ స్టేటస్ ఉన్న వాళ్ళు మాత్రమే సెల్ఫ్గా కుటుంబంతో వస్తే వారికి గౌరవించి ఆ పర్వదినాల్లో దర్శనం చేయించడం జరుగుతుంది. తిరుపతిలోని శ్రీ పెరిందేవి సమేత వరదరాజ స్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసుర ప్రవచన కార్యక్రమం భక్తిరస భరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. ఒకనాడు ఆ విధంగా పూలని మాలగా కట్టి అక్కడ పెట్టి ఉంటే గోదావరి ఆ పుష్ప మాలలో ఉన్నటువంటి ఒక సౌందర్యాన్ని చూసి ఆకర్షితురాలై ఎంత చక్కగా ఉన్నది మాలలు, ఓ నేను నాగునిగా భావించేటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని సమర్పించే మాలరా, ఆయనకు సమర్పించడానికన్నా ముందు ఈ మాలల లాంటి నన్ను కూడా నేను సమర్పించుకుంటున్నాను కదా, అటువంటి స్వామి వారికి నన్ను సమర్పించుకోవడానికి తగినటువంటి రూపం లాగా ఉన్నదా నా రూపం అని ఒకసారి అర్థంలో చూసుకోవాలి అని అనిపించింది. శ్రీగిరి పుత్రులకు వెళ్తే ఈనాటికి ఓదాదేవి తన ప్రతిరూపాన్ని చూసుకున్నటువంటి స్థలం మనం చూడవచ్చు. అర్థం లేదు కానీ బావిలో ఉండేటటువంటి నీళ్లలో తన ప్రతిరూపాన్ని తాను చూసుకున్నట్లు చెబుతారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వినుల విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావై పాసుర ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. అఖిలాండకోడి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టీటీడీ జీఎంగార్లు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి
మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాశుర వైభవాన్ని అనుసంధించుకుందాం. భగవద్ ఉపాసనకు అత్యుత్తమమైన కాలం, అనుష్ఠానానికి అనువైన మాసం ధనుర్మాసం. శ్రీ మహావిష్ణువును అర్చామూర్తిగా ఉపాసించిన అండాళమ్మవారు వ్రత ఫలితంగా కృష్ణానుగ్రహాన్ని పొందింది. ఈ పాశురంలో గోదాదేవి బృందంలోకి గోపబాలికలను రమ్మంటూ ఆహ్వానం పలుకుతున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. భద్రాచలం దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలు, వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు భక్తుల సభరితంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో స్వామివారు ఒక్కో రోజు ఒక్కో దశావతార విశేషంలో కొలువుతీరి భక్తకోటిని అనుగ్రహిస్తున్నారు. ఈ సందర్భంగా కూర్మావతారంలో పల్లకీపై ఊరేగిన శ్రీ సీతారామ లక్ష్మణులను భక్తులు దర్శించుకుని కర్పూరహారతులు సమర్పించి ప్రణమిల్లారు. భక్తుల రామనామ స్మరణలు మిన్నంటుతుండగా కళాబృందాల ప్రదర్శనలు కన్నుల పండుగగా సాగుతుండగా లోకాభిరాముడు భద్రాద్రివాసుడు భక్తుల మనోభీష్ట ప్రదాయకుడిగా తిరుచి ఉత్సవంలో విహరించారు. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం రొద్దాం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి ఉత్సవమూర్తికి స్నాపర తిరుమంజన సేవ వేడుకగా జరిగింది. ధనుర్మాస పూజల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి విశేష కైంకర్య సేవలో భక్తులు విశేషంగా పాల్గొని తరించారు. నెల్లూరు జిల్లా గూడూరు శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ధనుర్మాస పాసుర పఠనం వైభవంగా కొనసాగుతోంది. తెల్లవారుజామునే రామచంద్రుడి దర్శనానికి బారులు తీరిన భక్తులు భక్తి ప్రపత్తులతో పాసురాలను పఠించి జానకీనాథుడి దీవెనలందుకున్నారు. విశాఖపట్నం మధురవాడలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు విఘ్నాధిపతిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా సింగనమల గ్రామం శ్రీమన్నారాయణుడి దివ్యాలయ ప్రాంగణంతో పునీతమైన పరమ పుణ్య ప్రదేశం. 15వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీమన్నారాయణ స్వామివారు ఉభయ దేవేరి సమేతంగా ఏకశిలలో సాక్షాత్కరిస్తుండడం విశేషం. అటవీ ప్రాంతంలో గిరిజనుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న సింగనమల శ్రీమన్నారాయణుడి ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. కొలచిన వారికి కొంగు బంగారం, ఆర్తిగా వేడుకునేవారికి అక్షయ వరాలిచ్చే ఆపద్బాంధవుడు భక్తవరదుడు శ్రీమన్నారాయణుడు. శ్రీదేవి భూదేవి సమేతంగా వైకుంఠ నారాయణుడిగా దర్శనమిచ్చే ఆ స్వామి ముగ్ధ మనోహర రూపాన్ని, ఆ స్వామి దివ్య లీలా వైభవాన్ని ఎంతసేపు దర్శించినా కనువి తీరదు. లోక కళ్యాణం కోసం వేదభూమి భారతావనిపై ఎన్నో ప్రదేశాల్లో శ్రీమన్నారాయణుడు వేంచేసిన ఆలయాలు మహాపుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. అలా అనంతపురం జిల్లా సింగనమల గ్రామంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణుడి దివ్యధామం కూడా ఎంతో పురాతన వైష్ణవ క్షేత్రంగా వెలుగొందుతోంది. ఈ క్షేత్రంలో స్వామివారు స్వయంభూగా వెలిసారని ప్రతీతి. పాప పంకిరమైన మానవ జన్మకు మోక్షాన్నివసగే ఆధ్యాత్మిక నిలయంగా నారాయణ స్వామి సన్నిధి కాంతి నిలుతోంది. విష్ణు భక్తుడైన ఓ గిరిజనుడి అభిష్టానికి నిదర్శనమే ఈ ఆలయం. అందుకే ఈ ఆలయానికి నారాయణ దేవర క్షేత్రమనే పేరు కూడా ఉంది. ఏకశిలలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు కొలువై ఉండటం ఈ క్షేత్ర విశేషంగా చెబుతారు. 15వ శతాబ్దంలో 3వ తులవంశానికి చెందిన హరిహర రాయులు కర్ణాటకలోని తులు ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న కాలంలో మండలాధీశుడైన తిమ్మరాజు హయాంలో ఈ ఆలయం నిర్మితమైనట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక ఆలయ ఆవిర్భావం వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉంది. సింగనమల గ్రామ శివారు ప్రాంతంలో నివసించే ఓ గిరిజనుడు పరమ విష్ణు భక్తుడు. నిత్యం రాముని సేవలో తరిస్తూ సమీపంలోని రామాలయానికి వెళ్లి వస్తుండేవాడు. ఇది గమనించిన ఆ ఆలయ పూజారి ఓ రోజు ఆలయ ప్రవేశానికి నీకు అర్హత లేదని చెప్పడంతో మనస్తాపం చెంది మనసులోనే నారాయణుడి నామస్మరణం చేస్తూ కాలం గడుపుతుంటాడు. అతని విష్ణు భక్తికి ముగ్ధుడైన నారాయణుడు అతనికి స్వప్నంలో సాక్షాత్కరించి
సమీపంలోనివో అడవిలో పుట్టలో తాను స్వయంభూగా వెలిసానని అక్కడేవో ఆలయాన్ని నిర్మించి పూజించుకోమని ఆదేశిస్తారు. ఈ విషయాన్ని వేగుల ద్వారా తెలుసుకున్న మండలాధీశుడు తిమ్మరాజు దట్టమైన అడవిలో ఓ పుట్టలో శ్రీదేవి భూదేవి సమేతుడై ఏకశిలలో ప్రశాంతంగా దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకుని భక్తి పారవస్యంతో నమస్కరించి భక్తి ప్రపత్తులతో ఆలయ నిర్మాణం చేస్తాడు. అనంతరం మహావిష్ణువు భక్తుడైన గిరిజనుడితో పాటు ఈ ప్రాంతవాసులు నిత్యం స్వామివారిని దర్శించుకుని తమ మనోభీష్టాలను పరిపూర్ణం చేసుకున్నారు. అలా నాటి నుంచి నేటి వరకు హరినామస్మరణతో మార్మోగుతున్న ఈ అపురూప ఆలయం మహిమాన్విత వైష్ణవ ధామంగా విరాజిల్లుతూ భక్తుల ఆరాధ్య నిలయంగా భాసిల్లుతోంది. ఉత్సవ శోభతో కాంతిలీనుతున్న ఈ ఆలయం కొంతకాలానికి గర్భాలయంలో 2.5 అడుగుల ఎత్తు కలిగిన స్వామివారి విగ్రహం పీఠ భాగంలో గరుడాల్వార్ను దర్శించవచ్చు. ఉభయ దేవీరుల సమేత నారాయణ స్వామివారి దివ్య మంగళరూప దర్శనంతో భక్తులు అలౌకికమైన ఆధ్యాత్మిక పరవశానికి లోనవుతారు. ఆలయంలో ఉన్న రాతి స్తంభాలపై రామభక్త హనుమాన్, గరుడ భగవానుడు, కాళీయమర్ధన రూపంలో శ్రీకృష్ణ పరమాత్ముడు, హిరణ్యకశిపుడు, లక్ష్మీ నరసింహస్వామి వారి మూర్తులు శిల్పశోభితంగా దర్శనమిస్తాయి. ఆలయం ముందు రాతి దీపస్తంభం ఆకట్టుకుంటుంది. ఏటా సంక్రాంతి సంబరాలను ఈ ఆలయంలో కోలాహలంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాల నుంచి ఉత్సవాలకు విశేషంగా భక్తులు తరలివస్తారు. ఓ భక్తుడి భక్తి ప్రపత్తులకు సజీవ సాక్ష్యంగా నిలిచిన నారాయణ స్వామి వారి ఆలయ దర్శనం అపురూప తన్మయత్వం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్టు ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో ధనుర్మాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి లక్ష తులసి దళార్చన విశేషంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో తులసి దళార్చనలో పాల్గొని శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఇక నిజామాబాద్ బ్రహ్మపురి కాలనీలో చక్రంగుడిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆండాలమ్మవారికి పంచామృతాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. ధనుర్మాసం సందర్భంగా ముందుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడికి విశేష పూజలు జరిపిన పిదప గోదాదేవికి అభిషేకం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు ఏకాంత సేవలు, ద్రవిడ ప్రబంధం పఠించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో చతుర్వేద పారాయణం ఘనంగా జరిగింది. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు వేద పండితులు పాల్గొని వేద పఠనం చేశారు. గుంటూరు లాలాపేటలోని శ్రీ పద్మావతి ఆండాల్ సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పూజల్లో భాగంగా స్వామి అమ్మవార్లను పలు రకాల స్వర్ణాభరణాలు, దివ్య పుష్పమాలలతో శుభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయంలో బారులు తీరి దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లను సేవించి తరించారు. అలాగే శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని రజత ఆభరణాలతో దేదీప్యమానంగా కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు రామభక్తుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
విశాఖపట్నం గోపాలపురంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉదయాత్పూర్వమే స్వామి అమ్మవార్లను తిరుప్పావై పాసుర గానంతో మేల్కొలిపి అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఇటు అనంతపురం పాత ఊరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణాన్ని అమ్మవారిని చూడ చక్కగా ముస్తాబు చేసిన అర్చకులు కుంకుమార్చనలతో సేవించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్న భక్తులు వాసవిదేవిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా వరంగల్ గీతా మందిరంలో శ్రీ గోదాదేవి పల్లకి సేవ విశేషంగా జరిగింది. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణ స్వామి వాళ్ల సైతంగా గోదాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై కన్నుల పండుగ సాగిన ఆండాలమ్మవారి పల్లకీ సేవలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని పాసురగానం చేశారు. అదేవిధంగా వరంగల్ జిల్లా కడిపికొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పుష్పార్చన ఘనంగా జరిగింది. గోవింద దీక్ష స్వీకరించిన స్వాములు భజనలు చేస్తూ దేవదేవుణ్ణి పరిమళ భరిత పుష్పాలతో అర్చించి నివేదనలు సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట క్షేత్ర పాలకుడు శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో భక్తులు స్వామివారికి విశేష పూజలు జరిపారు. ముందుగా కోనేరులో పుణ్యస్నానాలు చేసిన భక్తులు ఆపై పవనసూతుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇటీవల పదవీ విరమణ చేసిన టీటీడీ విస్తాంత ఉద్యోగులను తిరుమల తిరుపతి దేవస్థానం బుధవారం ఘనంగా సత్కరించింది. వివిధ విభాగాలలో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన 16 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు తిరుమలలోని రంగనాయక మంటపంలో టీటీడీ అధికారులు శ్రీవారి బంగారు డాలర్లు, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం వారికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం రాత్రి సితార్ వాద్య ప్రదర్శన వినుల విందుగా సాగింది. కోల్కతాకు చెందిన పండిత్ కుశాల్ దాస్ బృందం సితార్పై అలవోకగా పలికించిన భక్తి స్వరార్చన శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.